అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలా మంది పరిహారాలు అయితే పెట్టండి అక్క అని అడుగుతున్నారు కదా. పరిహారాలు అనేవి నార్మల్ డేస్లో కంటే మనకి అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసుకుంటే చాలా మంచిదండి. చేస్తే ఫలితం అనేది బాగుంటుంది. ఆ పౌర్ణమి కంటే అమావాస్య ఇంకా నండి తాంత్రిక శక్తులు ఉంటాయి. అమావాస్య గడియల్లో అనేది ఎక్కువ శక్తి ఉంటుంది అమావాస్య గడియల్లో అని చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే చాలా విశేషమైనది. ఇప్పుడు వస్తున్న అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇటువంటి రోజుల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అమావాస్య రోజు చేయవలసిన పరిహారం ఏంటి, వీడియో చివరి వరకు చూడండి. నిజంగా అద్భుతమైన పరిహారం అండి. వారాహి అమ్మవారికి కానీ లక్ష్మీదేవి కానీ పౌర్ణమి అమావాస్య లాంటి తిథులు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. అండి, మనం ఎదుగుతున్నాము అంటే లేదా మనం బాగున్నాము అంటే ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళు నలుగురు యొక్క కళ్ళు అలా మనల్ని చూస్తూ ఉంటాయండి. నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలైపోతుందని పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా. అటువంటి నకారాత్మక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ అమావాస్య గడియలో మన ఇంటి గుమ్మం ముందు చిన్న పని చేస్తే చాలండి. అలానే కాదు, నరదిష్టి మాత్రమే కాదండి, మనం ఏది కోరుకున్నా కూడా మన ఇంటి సింహద్వారం మీద ఒక నిమ్మకాయ పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అమావాస్య గడియలు చాలా ఫాస్ట్గా తీరుతాయని కూడా చెప్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియని విషయం అండి. సో ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. సో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏం లేదు, ఈ పరిహారానికి ఒక రెండు మట్టి ప్రమిదలు అయితే కావాలండి. రెండు అంటే మట్టి ప్రమిదలు మాత్రమే తీసుకోవాలి. ఇత్తడి కుందులు అవి పనికిరావు. ఆ రెండు మట్టి ప్రమిదలకి శుభ్రంగా పసుపు అయితే రాసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్రతి అమావాస్యకి ఈ పరిహారం అయితే చేస్తానండి. చేసి మీకు చూపిస్తాను. అలాగే ఒక నిమ్మకాయ తీసుకోవాలండి. ఒక నిమ్మకాయ తీసుకొని మీ ఇంటి గుమ్మం బయటికి వెళ్ళాలండి. ఇంట్లోంచి కాకుండా ఇంటి గుమ్మం బయటికి వెళ్ళి మూడు సార్లు రైట్ సైడ్ మూడు సార్లు లెఫ్ట్ సైడ్ దిష్టి తీసి గుమ్మం మీద నిమ్మకాయని పెట్టి ఒక కోరికను కోరుకొని, ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు చెక్కలుగా చేయాలండి. ద్వారం మీద మాత్రమే నిమ్మకాయని పెట్టి చేయాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కూడాను. చేసి ఇంట్లోకి తెచ్చి ఆ నిమ్మ చెక్కలకి కుంకాన్ని అయితే అద్దాలండి. చూడండి, మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. రెండు నిమ్మ చెక్కలకి నేనైతే కుంకాన్ని అయితే అద్దుకున్నానండి. గ్యాప్ లేకుండా అంటే ఖాళీ లేకుండా నీట్గా కుంకాన్ని అయితే అద్దుకున్నాను. అద్దుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు మట్టి ప్రమిదల్లో గల్లుప్పు అయితే తీసుకోవాలండి. గల్లుప్పు నింపుగా వేసుకోవాలి రెండు ప్రమిదల్లో. నేను వేసుకున్న తర్వాత మీరు నిమ్మ చెక్కలు తీర్చి కట్ చేశారు కదా, చెరో నిమ్మ చెక్కని చెరో ప్రమిద మీద పెట్టాలండి. అంటే రెండు ప్రమిదల మీద రెండు నిమ్మ చెక్కలు అయితే కుంకుమ అద్దుకున్న నిమ్మ చెక్కల్ని పెట్టాలండి. నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. తర్వాత ఏం చేస్తారు అంటే ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి కదా, సో రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టేయండి. అవి అమావాస్య గడియలు ఉన్నంతసేపు అలా ఉండాలండి. ఇంటి గుమ్మం బయట అలానే ఉంచండి. వీలైతే ఒక రాత్రంతా అలా ఉంచితే చాలా మంచిదండి. నెంబర్ రెండు, అమావాస్య గడియలు అయిపోయిన తర్వాత ఆ ఇంటి బయటికి తీసుకెళ్ళి ఆ గల్లుపుని ఆ నిమ్మ చెక్కల్ని ఇంటికి దూరంగా విసిరేయండి. విసిరేసి మీ కంటికి కూడా కనిపించకుండా విసిరేసి ఇంట్లోకి కాలు కడుక్కొని ప్రమిదలు కూడా బయటకు అడిగేసి లోపలికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ పరిహారం అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. కొత్త వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.